దేవరా షూటింగ్ ప్రారంభం, ఓటీటీలో నాగ చైతన్య వెబ్ సిరీస్, క్యాట్ వాక్ పై సరదా కామెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ET20లో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ జంటగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవరా. దీపావళి పండుగ సందర్భంగా కాస్త బ్రేక్ తీసుకున్న టీం మళ్ళీ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ పార్ట్ 2024 April 5 రిలీజ్ అవుతోంది. స్టార్ హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్స్టాపబుల్ షో చేస్తున్నారు. తాజాగా యానిమల్ మూవీ టీంతో బాలకృష్ణ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా పోస్ట్ చేసింది. ఈ పోస్టర్లో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కనిపించారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుంది అనేది మాత్రం అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అక్కినేని నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ దూతా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. వచ్చే నెల 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు దూతా టీం ప్రకటించింది. ఈ సిరీస్ ఉంటుందా లేదా అనుమానాల మధ్య దూతా టీం సైలెంట్ గా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేసింది. December 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కోటబొమ్మాలి మూవీ టీజర్ కు బంపర్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ వ్యూస్ 3 మిలియన్లు దాటినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ నెల 24 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ లీడ్ రోల్లో నాయట్టుకి రీమేక్ గా ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ కు కోటబొమ్మాలి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కిస్తున్నారు. కోటబొమ్మాలికి సంబంధించిన షూటింగ్ సమయంలో శివాని రాజశేఖర్ తో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ కామెంట్ చేశారు డైరెక్టర్ తేజ. షూటింగ్ సమయంలో తొలి రోజు శివాని పోలీసు యూనిఫామ్ లో ఓ సన్నివేశంలో నటించింది. అయితే శివాని నడకను గమనించిన డైరెక్టర్ తేజ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఇది క్యాట్ వాక్ కాదు, పల్లెటూరులో ఉండే ఒక కానిస్టేబుల్ పాత్ర, కొంచెం నడక మార్చండి అని చెప్పారట. దీంతో ముసిముసిగా నవ్విన శివాని తాను చెప్పినట్లుగా నడిచి చూపించిందని డైరెక్టర్ తేజ తెలిపారు. విజయ్ ధరం దాట్ల సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం అన్వేషి. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్రను పోషించారు. విజయ్ ఖన్నా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హీరోయిన్ చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాను November 17 విడుదల కానుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు సినీ నటి హన్సిక. ఆమెకు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందారు హన్సిక. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మై నేమ్ ఈజ్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చానని చెప్పారు. ఈ మూవీ ఈ నెల 17 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై పంజాబ్ వైష్ణవ్ తేజ శ్రీలీలా కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆది కేశవ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లీలమ్మ సాంగ్ యూట్యూబ్ లో దూసుకువెళుతోంది. ఈ సాంగ్ 30 లక్షల వ్యూస్ క్రాస్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం హరోం హర. సుధీర్ బాబు కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 22 ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మెగా హీరో సాయిధరం తేజ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవడంతో ఆస్క్ సాయిధరం పేరుతో సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కు సాయిధరం తేజ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ హనుమాన్. ఈ సినిమా నుంచి సూపర్ హీరో హనుమాన్ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. 2024 జనవరి 12 రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రతి వారం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు మేకర్స్. శ్రీలంక లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 800. October 6 ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. December 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. రాజు యాదవ్ చూడు సాంగ్ ప్రోమో ప్రస్తుతం టాప్ లో ట్రెండ్ అవుతోంది. పూర్తి సాంగ్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కమేడియన్ గెటప్ శ్రీను, అంకిత కారత్ ప్రధాన పాత్రలో నటించిన రాజు యాదవ్ మూవీని డైరెక్టర్ కిట్టు తెరకెక్కించారు. సౌండ్ పార్టీ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఈ నెల 24 థియేటర్స్ లో విడుదల కానుంది. విజయ్ సన్నీ, కృతికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంజయ్ చేరి దర్శకత్వం వహించారు. కాంతార 2 కోసం రిషబ్ శెట్టి లుక్ మొత్తం మార్చేశారు. ఈ కొత్త లుక్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కేజీఎఫ్ లో యష్ తరహాలో లాంగ్ హెయిర్ గడ్డాన్ని రిషబ్ శెట్టి బాగా పెంచారు. కాంతార 2 లుక్ పై రిషబ్ శెట్టి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. కాంతార 1 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో కాంతార 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతి రేస్ నుంచి ఫ్యామిలీ స్టార్ సినిమా తప్పుకొన్నట్లు సమాచారం. ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతోనే సంక్రాంతి రేస్ నుంచి ఈ మూవీ అవుట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని తెలుస్తోంది. టైగర్ 3 మూవీ 100 కోట్ల క్లబ్లోకి చేరింది. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యధిక వసూలు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు 43 కోట్ల రూపాయల వసూలు, రెండో రోజు 58 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. టైగర్ 3 మూవీ రిలీజ్ అయిన 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి చేరుకుంది.